జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి వంశీదీప్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని కొండేపు నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో వాసేపల్లిపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిని మరియు సింగరకొండ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రధాన రహదారిని శ్రమదానం కార్యక్రమం పేరుతో సొంత ఖర్చులతో రహదారిలో ఉన్నటువంటి ప్రధాన గుంతలను పూడ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి వంశీదీప్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ రహదారులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వాసేపల్లిపాడు రహదారి అయితే గుంతల్లో రోడ్డును వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఈ రహదారిలో ఎంతో మంది ప్రయాణిస్తుంటారని, ఎంతో మందికి ఈ రహదారిలో యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం జేబులు నింపుకోవడంలో ఉన్న శ్రద్ధ రహదారులను బాగు చేద్దామనే ఆలోచన ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని రహదారులను బాగు చేయాలనే ఆలోచనలో ఉన్న సందర్భంలో రాత్రికి రాత్రే ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడి రాష్ట్రంలో అన్ని చోట్ల కొంతమేర రోడ్లను వేయడం జరిగిందన్నారు. జనసేన అని పిలుపుతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళనలతో అక్కడక్కడ రాత్రికి రాత్రి రోడ్లను వేయడం జరిగిందన్నారు. కొండేపు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజలందరి తరపున జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి ప్రజల పక్షాన అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐనాబత్తిన రాజేష్, కనపర్తి మనోజ్ కుమార్, యానం రాము, బడుగు నాగార్జున, మట్ట రమేష్ నాయుడు, చెంచయ్య, కిరణ్, బ్రహ్మయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దీన్ని కొంచెం ఇప్పుడు వచ్చింది తల వంచుకొని చేసి మేము ఏం చేస్తాము కుటుంబం రావద్దు తెలియద్దు అందరికీ అది నడిందే మంచి కవర్ జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2, 3, 4 రాష్ట్రంలో ఎక్కడైతే అధ్వాన్నంగా ఉన్నటువంటి రహదారులు, ఎక్కడైతే గుంతలుగా ఉన్నటువంటి రహదారులు వీటన్నిటినీ కూడాను ఆయన జన్మదినోత్సవం పురస్కరించుకొని మేము ఆ రోజున ఏవైతే ఆ రహదారులు ఉన్నాయో వాటన్నింటినీ మేము పరిశీలించడం జరిగింది. ప్రకాశంలో జిల్లాలో ఉన్నటువంటి కొండేపు నియోజకవర్గంలో నేను మేము టంగుటూరు మండలంలో ఉన్నటువంటి వాసేపల్లిపాడు మండల గ్రామంలో ఈరోజున మేము ఆ రోజున 2వ తారీఖున కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని మేము అక్కడ రహదారులను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కొండేపు నియోజకవర్గంలో ఉన్న సింగరాయకొండ పట్టణంలో కూడాను మేము రహదారులను ఆ రోజున పరిశీలించడం జరిగింది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖున ఏవైతే ఆయన నిర్దేశించారో ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున గాంధీ జయంతిని పురస్కరించుకొని మనం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే రహదారులు ఎక్కడైతే దుర్భరంగా ఉన్నాయో ఆ రహదారులను శ్రమదాన
చేసి మనం ఏవైతే కార్యకర్తలు ఉన్నారో మన జనసేన పార్టీ శ్రేణులందరం కూడాను ప్రజలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారో ఈ రహదారుల్ని ప్రజలకు సేవ చేయకపోగా మీరు ప్రజల కష్టాలు పట్టించుకోకపోగా అరే మేము ప్రజల పక్షాన మేము పోరాడదాం మేము విపక్షంగా మేము ఈ రోజున ముందున్నామని చెప్పేసి మేము వచ్చి ప్రజల పక్షాన మేము కార్యక్రమాలు ఏదో చేసి ప్రజలకు ఇతోదికంగా సాయం చేద్దామంటే ఈరోజు మమ్మల్ని కూడా చేయనిచ్చే పరిస్థితిలో ఈరోజున ప్రభుత్వం లేదు. ఇటువంటి ప్రభుత్వానికి మళ్ళీ పోలీసులు వత్తాసుపోతున్నారు. ఇది చాలా దుర్మార్గం అండి. ఇటువంటి చర్యలు జగన్ రెడ్డి ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. మీకు ఏదో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పేసి మీరు విర్రవీగితే మటుకు మీకు త్వరలో బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి జగన్ రెడ్డి గారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మీరు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు. అరే మౌతిక ఈ రోజున మనకి ఆరోగ్య శాఖ ఎక్కడ చూసినా కానీ డెంగ్యూ జ్వరాలు మలేరియా ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ కూర్చోబడింది. అదేవిధంగా రోడ్డు రవాణా శాఖ ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు లాభాపేక్షలు ధనాపేక్షలు మానుకొని ప్రజల్ని కొద్దిగా పట్టించుకోండి. మీకు చూడండి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే చెప్పారో మీరు 151 కాదు పక్కన ఒకటి తీసేస్తే మీకు 15 సీట్ల కంటే అతి తక్కువ స్కోర్తో మీరు రేపు 2024 సంవత్సరంలో మీరు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుందండి. ప్రజలు మీకు అతి త్వరలో బుద్ధి చెప్పే రోజులు కూడా ఉన్నాయండి. ఇక నుంచి మేము ఈ రోజు నుంచి మేము ఈ కార్యక్రమే కాకుండా నియోజకవర్గం కొండేపు నియోజకవర్గంలో రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో కొండేపు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా మేము ఇదే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ప్రజలు ఎక్కడ అవస్థలు పడితే ప్రజలకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి జనసేన పార్టీ తోడుగా ఉంటుంది. ఎక్కడికక్కడ మా నాయకులు కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పేసి మేము తెలియజెప్తున్నాం. జై జనసేన. జై జనసేన.